అండి నమస్తే ఈరోజు మన రెసిపీ గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ హల్వాని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలను ఒకసారి కడిగి దబర్లో వేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి గుమ్మడికాయ ఉడికే లోపల ఈ బెల్లం పొడి చేసుకుందాం బెల్లం ఈ విధంగా పొడి చేసుకోవాలి యాలకులు కూడా పొడి చేసి పెట్టుకోవాలి గుమ్మడికాయ హల్వా చాలా సింపుల్గా నెయ్యితో పని లేకుండా చేసుకోవచ్చు గుమ్మడికాయ ఉడికిన తర్వాత ఈ పొడి చేసుకున్న బెల్లం వేసుకోవాలి చివరగా యాలకులు పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవాలి హల్వా రెడీ అయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం దీన్నే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసి గార్నిష్ చేసుకుందాం పల్లెటూరి పద్ధతిలో పొయ్యి మీద చేసిన గుమ్మడికాయ హల్వా చాలా బాగుంది